విజయవాడ నగరంలో దాదాపు 15 అన్నా క్యాంటీన్లు ఉండేవి. ప్రతిరోజు ఒక్కో క్యాంటీన్ నుంచి 3 పూటలా కలిపి 900 మంది పేదల కడుపు నింపేవి. అంటే దాదాపు రోజుకి 13,500 మంది, నెలకు సుమారు 400,000 టోకెన్ల ద్వారా పేదలకు అల్పాహారం భోజనం లభించేది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేదవాడి పొట్ట మీద దెబ్బపడింది. నగరంలో అన్ని క్యాంటీన్లకి రంగులు మార్చి కొన్ని అన్నా క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా, కొన్ని క్యాంటీన్లను జగనన్న గోరుముద్దగా నామకరణం చేశారు. కొన్నింటిని అలాగే వదిలేశారు. ప్రభుత్వ చర్య వల్ల పేదవాడికి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల మాటల్లోనే విందాం. చాలామంది ఆటో కార్మికులు కానీ, కూలి పని చేసుకునే వాడు కానీ, పట్టడం తినేవాడు గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కావడం వల్ల చాలామంది 95% గర్భం చూపించేసేది. పేదల మీదే చూపిస్తున్నాడు కానీ డబ్బున్న వాడి మీద చూపించలేదు ఈ గవర్నమెంట్. మధ్యాహ్నం ఏంటి పొద్దున్న టిఫిన్ తినేవాళ్ళు 5 రూపాయలు తీసుకోవడం కాదు, మాకు ఆకలి తీర్చేది గవర్నమెంట్. అది అలాంటి దాన్ని పొట్టలు కొట్టేసి గవర్నమెంట్ వాళ్ళ జేబులు నింపుకోవడం ప్రయత్నం. ఈ అన్నా క్యాంటీన్లు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టేనా నడపాలని కోరుతున్నాం. ఆయన పేరు కాదు, ఈయన పేరు కాదు, రెడ్డి గారి పేరు పెట్టాలి అని వెంటనే ఓపెన్ చేయాలి. అది మా అభిప్రాయం. పేదోడు పొట్టపొట్టచ్చు. మాకు ఏది ఆకలి తోటను పోతుంది, ఆకలి లేకుండా చేస్తుండే ఆయన ఇది ఎత్తేసా. అట్లనే ఉంచి కవరప్ చేసుకోవచ్చుగా, చేసుకోకుండా అసలే ఎత్తేసా. జనం అల్లాడి పెడుతున్నారు, జనం అల్లాడి ఆకలి మేస్తున్నారు. ఒక మూత తిని నీళ్ళు తాగిపోయే వాళ్ళు నాశనం చేసా. ఇది ఎత్తేపించా పోని వాళ్ళ నాన్న పేరు పెట్టేయని పెట్టేయచ్చుగా, వాళ్ళ నాన్న పేరు పెట్టి ఈయన పెట్టేయచ్చుగా. ఆయన పేరు లేదు కదా, ఈయన పేరు మీ అయ్య పేరు ఉంది కదా. పేరు పెట్టవైతే ఏం లేదు, అసలు ఎత్తి మీ జనం అల్లాడి పడుతున్నారు రోడ్డు మీద. ముసలోళ్ళు మొక్కోళ్ళు చాలా మంది అల్లాడుతున్నారు. ఆ సొరంగంలో వండుకునే వాళ్ళు కూడా 5 రూపాయలు పెట్టుకొని వచ్చి శుభ్రంగా తిరిగిపోతండ్రి. ఏం రాయ లేకుండా చేసే తిరిగిపోతండ్రి జనం అంతా. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఫస్ట్ నేనే భోజనం తీసుకున్నానండి, నాకు చాలా తృప్తిగా ఉంది. ఆ రోజు తిన్నాను కాబట్టి ప్రతిరోజు అందరికి ఇలాగే దొరికితే బాగుందనుకున్నాను. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఆపేస్తారు, అది మళ్ళీ పెట్టాలని 5 రూపాయల భోజనం కానీ 5 రూపాయల టిఫిన్ కానీ మా అందరికీ మార్కెట్కి కట్టే వాళ్ళకి కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందరికీ పెట్టాలని కోరుకుంటున్నాను. మాకు ఇల్లు లేవు, సొంతలు లేవు, అద్దెంతో ఉన్నాము. కానీ మాకు 200 వచ్చే మార్కెట్లో పోయి సరిపోతుంది. ఈ భోజనం ఉంటే తీసుకెళ్ళి వచ్చి తినేవాళ్ళం 5 రూపాయలు కదా అని. ఇప్పుడేమో అలా లేదు, కానీ మళ్ళీ పెడితే మాకు బాగుండదని మేము కోరుకుంటున్నాము. ఈ అన్నగారు తీసేయడం మీద మీ అభిప్రాయం? తీసేయడం మంచిది అండి, పేదలకు 5 రూపాయలు అన్నం పెడతాం మంచిది. కాకపోతే ఆ పేదలకు అన్నం పెట్టే దాంట్లో కూడా దోపిడీ చేశాడు గత ప్రభుత్వంలో. అంటే బాగా దోపిడీ జరిగింది, దాన్ని ఎత్తేసారు ఈ గవర్నమెంట్ ఇష్టం. వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఎత్తేసారు, అది వార్డు సచివాలయానికి ఉపయోగించుకుంటున్నారు. రెండోది గోరుముద్దలని పెడుతున్నారు. అంటే అది ఈ వార్డు సచివాలయానికి ఉపయోగించుకున్నారు తప్పు లేదు. అందరూ పేదవాళ్ళందరూ దమ్మి చేస్తున్నారు కదా, ఆటో డ్రైవర్లకు కానీ వృద్ధులకు కానీ. ఇంతకుముందు గవర్నమెంట్ 60 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ తీసుకున్నాక వచ్చా. అంటే ఈ గవర్నమెంట్లో అన్నీ అందరికీ పేదవాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఇంకా అన్న క్యాంటీన్ ఎందుకు 5 రూపాయలు భోజనం ఎందుకు అండి? అందరికీ మంచిగా జరుగుతున్నాయా, మంచిగా చేస్తున్నారు కదా. అది నా అభిప్రాయం అయితే అది. తమిళనాడు రాష్ట్రం నుంచి గుర్తించి పేదవాడు బతకాలని ఈ పథకాన్ని తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. అన్నగారు పేరు పెట్టి ఆకలి తీర్చాడు. నాకే కాదని చాలా చోట్ల విజయవాడ కాదు 13 జిల్లాల్లో కూడా అదే పథకం అమలులో పెట్టారు. అంత కరువులో ఉన్నా కూడా ఈ క్యాంటీన్ నడిపారు.
వీళ్ళు అధికారం మారిపోయిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారు. మూసేడి వాళ్ళు రంగులు మార్చడం వాళ్ళు ఫోటోలు పెట్టుకోవడం వల్ల తప్ప ఈ ఆకలి తీర్చి పేదవాడి కడుపులు నింపడాలు ఈ మంచి పథకాలు చేయడాలు మాత్రం చేయట్లేదు ఇంతవరకు. ఒకవేళ అవినీతి జరిగితే గత ప్రభుత్వం పాలకుల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, కానీ అన్నం పెట్టే కార్యక్రమం తీసేయటం సబబు కాదని రోజువారీ చేతి వృత్తులు ముఠా కార్మికులు వాపోతున్నారు. మా ముఠా కార్మికులు కానీ అలాగే ఇక్కడ రాణిగారి తోటలో చాలా మంది మట్టి కార్మికులు కూలీ పని చేసే వాళ్ళు ఇక్కడ అధికంగా ఉన్నారు. ఎందుకంటే పనికెళ్ళి వచ్చిన ఒక్కొక్కసారి తిండి తినకపోయినా ఇక్కడికి వచ్చి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోంచేసి వెళ్ళేవారు. పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ మళ్ళీ సాయంత్రం కూడా ఒకవేళ ఇక్కడ భోంచేస్తాం. ఎందుకంటే మాకు పడే కూలీ కూడా తక్కువ, ఏదో దాంట్లో 5 రూపాయలకి మేము భోంచేసేవాళ్ళం. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నిర్ణయించి పెట్టింది కాబట్టి అందరు పేదలు కూడా చాలామంది కడుపు నింపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఇక్కడ అనేక మంది కూలీలు రాణిగారి తోటలో ఎక్కువ స్లాబులు పనిచేసే వాళ్ళు రుచ తొక్కేవాళ్ళు ముఠా కార్మికులు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఇప్పుడు అది తీసేసి గ్రామ సచివాలయం మళ్ళీ అన్నా క్యాంటీన్ కాకపోయినా అజన్న క్యాంటీన్ అన్న పెట్టి పేదల కడుపు నిండవలసిందిగా కోరుతున్నాం. అన్నా క్యాంటీన్లో ఉన్నప్పుడు మేము 5 రూపాయలకే పొద్దున 5 మధ్యాహ్నం 5 రాత్రి 5 రూపాయలకి ఫోన్ చేసేవాళ్ళం, పొద్దున టిఫిన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల టైంలోనే అన్నా క్యాంటీన్ మూసేసే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు 1 గంట అయింది ఆటో నడుపుకుంటూ ఉంటాం. ఫోన్ చేద్దామంటే లేదు, ఇంటికి వెళ్ళాలి, మా ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళి హోటల్లో ఫోన్ చేయాలంటే 80 రూపాయలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేసే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆటో డ్రైవర్లే కాదు అనేక అసంఘటిత కార్మిక రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తే ఎంతోమంది పేదవాళ్ళు ఆకలితోటి తక్కువ రేటుకి నాణ్యమైన అన్నం తినే అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ దీని మీద నిర్ణయం తీసుకొని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని కోరుతున్నాను. ఇకనైనా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల మీద తన నిర్ణయం మార్చుకుని పేదలకు మళ్లీ కడుపు నిండా భోజనం పెట్టాలని నగరంలోని అన్ని ప్రాంతాల పేదలు ఆశిస్తున్నారు.